చేయడమే కాకుండా తల్లిదండ్రులకి వారు గర్వపడే విధంగా ఒకవైపు తారక రామారావు గారి నట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ, మరొక వైపు తారక రామారావు గారిలో అదే రకంగా వారి మాతృమూర్తి బసవతారకం గారిలోని ఒక కోరిక, బలీయమైన కోరిక, క్యాన్సర్ అనే ఒక మహమ్మారి నుండి పేదవారికి, ఈ ప్రాంతంలో ఉండే తెలుగు వారందరికీ కూడా ఒక ఆత్మవిశ్వాసాన్ని, మనోనిబ్బరాన్ని ఇవ్వడమే కాదు ఆ వ్యాధిని నయం చేసి వారందరినీ కూడా మరి ఆదుకునే విధంగా ఒక ప్రయత్నం చేయాలని వారు ఏదైతే వారి తల్లిదండ్రులు కూడా మరి కోరుకున్నారో, ఆ వారసత్వాన్ని బలంగా ముందుకు తీసుకొని వెళ్తున్న గౌరవనీయులు, పెద్దలు, నేనెంతో అభిమానించే నందమూరి బాలకృష్ణ గారికి, అదే రకంగా వేదిక పైన ఆసీనులైన గౌరవ శాసన మండలి సభ్యులు ప్రభాకర్ రావు గారు, తులసి గారు, ప్రసాద్ గారు, సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు, ప్రభాకర్ రావు గారు, మరొక ప్రభాకర్ రావు గారు, కల్పన గారు, భరత్ గారు, మరి చాలా చక్కగా తెలుగులో మాట్లాడిన సెంతిల్ గారు, వేదిక ముందు ఆసీనులైన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సిబ్బంది మొత్తానికి, డాక్టర్లకి, పారామెడికల్ స్టాఫ్కి, అందరికీ మీడియా మిత్రులకి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభాకాంక్షలు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్ ఈరోజు నా చేతుల మీదుగా ప్రారంభించే అదృష్టాన్ని కలిగించినందుకు ట్రస్ట్ మొత్తానికి, ట్రస్ట్ డైరెక్టర్స్కి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మా ఇల్లు ఎంత దూరం లేదు, పక్కనే, చాలామంది తెలియపోయి ఉండొచ్చు. ఇప్పుడంటే ముఖ్యమంత్రి గారి అధికారిక నివాసం కాబట్టి ప్రగతి భవన్లో ఉంటున్నాం, కానీ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ పక్కనే మా ఇల్లు కూడా ఉంది. ఒక రకంగా మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం మీకు మంచిదైందని కూడా అనుకోవచ్చు, ఎందుకంటే ఆ ట్రాఫిక్లు, ఆ ట్రాఫిక్ జామ్, మీరు కూడా కొంత బాధితులే కాబట్టి అలా కూడా అనుకోవచ్చు. కాబట్టి చాలా సందర్భాల్లో ఒకసారి అనుభవం చెప్పాలి. మా మదర్ ఒక కనీసం 100 సార్లు చెప్పింటారు నాకు, ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లో ఈ రోజు కాదు నేను చెప్పేది, నేను ఇండియాకి వెనక్కి వచ్చింది 2004లో, 2004 నుంచి 14 వరకు ఇక్కడే ఉన్నాను, 10 ఇయర్స్ ఇక్కడే ఉన్నాను నేను. ఆ సందర్భంలో 100 సార్లు చెప్పింటారు ఈ క్యాన్సర్ హాస్పిటల్ రద్దీ రోజు రోజుకి పెరుగుతుంది, బయట చాలామంది పేషెంట్స్, అటెండెంట్స్ కూడా బయట ఉంటున్నారు, ఏమైనా చేస్తే బాగుంటుంది అని చెప్పినప్పుడు నేను బాలకృష్ణ గారితో ఈ విషయం చెప్పే సందర్భం రాలేదు, కానీ బట్ క్లియర్గా కనబడుతూ ఉంది. అంటే ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఈ హాస్పిటల్కి ఉండే పేరు ప్రఖ్యాతులు, ఇక్కడ వైద్యులు అందించే సేవలు, వాటి మీద ఒక విశ్వాసం కుదరడం, కుదిరిన పిదప పెద్ద ఎత్తున తాకిడి కూడా పెరగడం. ఇప్పుడే సెంతిల్ చెప్పినట్టు 1000 మందికి అవసరం పడుతుంది వైద్యం, అందులో 100 మందికి మనం ట్రీట్ చేయగలుగుతాం సహజంగా, ఎందుకంటే ఇక్కడ ఉండే పరిస్థితులు, ఇక్కడ ఉండే లిమిటేషన్స్ మీకున్నాయి. ఆ సందర్భంగా చాలా సందర్భంగా అటెండెంట్స్ కూడా మేము చూస్తూ ఉంటాం, కనీసం 100 సార్లు చెప్పింటారు నాతో, మీరు ఏమైనా చేయండి. తర్వాత నేను మున్సిపల్ మినిస్టర్ అయిన తర్వాత ప్రత్యేకంగా చెప్పింది, ఇప్పుడన్నా చెయ్యి, ఇప్పుడన్నా అవకాశం ఉంది, బాగా చేయండి అని చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ ఆ ఇన్స్పిరేషన్తోనే నైట్ షెల్టర్స్ ప్రారంభించామండి, నీలోఫర్ హాస్పిటల్లో, ఇంకా ఇతర హాస్పిటల్స్లో నైట్ షెల్టర్స్ ప్రారంభించాం, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభించాం. నేను ఐ రిక్వెస్ట్ ద చైర్మన్ అండ్ ఆల్సో ద ఎంటైర్ బోర్డ్, మీరు కనుక ముందుకు వచ్చినట్టయితే, మీరు ప్రెమిసెస్ అయినా, అవుట్ సైడ్ ద ప్రెమిసెస్ అయినా, ఇంకా కొన్ని షెల్టర్స్ నిర్మాణం చేసేదానికి కూడా ప్రభుత్వం వైపు నుంచి లెటర్స్ యాక్చువల్లీ కాంట్రిబ్యూట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ ఎస్ వెల్, సో హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ పేషెంట్స్ అండ్ దేర్ అటెండెంట్స్ హూ హ్యావ్ టు స్పెండ్ లాంగ్ స్లీప్లెస్ నైట్స్ ఫర్ వెరీ లాంగ్ పీరియడ్. రెండవది, ఈ హాస్పిటల్ గురించి మాట్లాడే ముందు క్యాన్సర్ గురించి ఆలోచిస్తే, టుడే క్యాన్సర్ ఇస్ బికమ్ అ మేజర్ హెల్త్ హ్యాజర్డ్ అక్రాస్ ది వరల్డ్, నాట్ జస్ట్ ఇన్ ఇండియా బట్ అక్రాస్ ది వరల్డ్ ఇస్ వెల్. గవర్నమెంట్ కూడా ఒక సిన్సియర్ చేస్తూ ఉన్నాం, సెంటర్ గారిని కుదిరితే దీనికి బ్రాండ్ అంబాసిడర్గా పెట్టి, అంటే ద వే యూ స్పోక్, ఐ మస్ట్ సే దిస్, ద వే యూ స్పోక్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ యూనో దోస్ బుక్స్ వస్తాయి కదా, ఏమంటారు వాటిని, 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోండి, 20 రోజుల్లో తెలుగు నేర్చుకోండి, ఆ మాదిరిగా క్యాన్సర్ గురించి మొత్తం మీరు మాట్లాడితే ఈ జాతకాలు, వంటిల్లు అన్నీ చెప్పారు మీరు, అంటే సామాన్య మనిషికి అర్థమయ్యే విధంగా చాలా చక్కగా మీరు ఏదైతే చెప్పారో, అంటే నిజంగా కూడా బాలకృష్ణ గారు చెప్పింది ఒకటి అక్షర సత్యం, క్యాన్సర్ వచ్చిందనగానే ఆ ట్రౌమాతోనే మనిషి సగం సైకలాజికల్గా చచ్చిపోతాడు, అది నిజం, వాస్తవం మీరు చెప్పింది.
ఎందుకంటే అదేదో జరిగిపోయింది, ఇంకా మనిషి వెంటనే సైకలాజికల్గా కృంగిపోవడం, దాంతో ఆ మనిషిలో ఉండే ఇమ్యూనిటీ లెవెల్ మీరు తెలుసు. కాబట్టి మీ మాదిరిగా వ్యావహారిక భాషలో అర్థమయ్యే భాష, ప్రజలకు అర్థమయ్యే భాషలో, జనసామాన్యానికి అర్థమయ్యే భాషలో క్యాన్సర్ని జయించవచ్చు, క్యాన్సర్ మీద ఖచ్చితంగా విజయం సాధించవచ్చు, క్యాన్సర్ని మనం ఎర్లీగా డిటెక్ట్ చేయగలిగితే కనుక 100%. ఇప్పుడు మీరు చెప్పారు దీంట్లో జనరల్గా డెవలప్డ్ కంట్రీస్లో కూడా 10% మొర్టాలిటీ ఉంటుంది, మా దగ్గర మాత్రం 5% ఉంటుంది అని చెప్పారు. ఇలాంటి విషయాలు కనుక మనం చెప్పగలుగుతాయి. ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తే కూడా ప్రముఖ ఆంకాలజిస్టులు అందరూ ఇండియన్సే ఉన్నారు. దత్తాత్రేయుడు గారు ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ కూడా ట్రీట్ చేసిన వ్యక్తి, అంత అంత స్థాయిలో పనిచేసిన వ్యక్తి, యుఎస్లో కూడా చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్న పెద్దలు వారు, వారు కూడా ఇక్కడ వారి బ్లెస్సింగ్స్ కూడా మీ సంస్థకు ఉన్నాయి. కాబట్టి ఈ క్యాన్సర్ అవేర్నెస్, క్యాన్సర్ గురించి చాలా సామాన్యమైన భాషలో ప్రజలకు కనుక చెప్పి అవేర్నెస్ కూడా బిల్డ్ చేయగలిగితే ఐ థింక్ ఇట్ విల్ బి ఎ హ్యూజ్ హెల్ప్ అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. దానిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్య కాలంలోనే మన గవర్నమెంట్ వ్యవస్థలో ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. వచ్చినప్పుడు టాటా ట్రస్ట్తో ఒక ఒప్పందం, ఆ ఒప్పందంలో భాగంగా తెలంగాణలోని లక్షలాది మంది ప్రజలకి మనం రాబోయే 5 సంవత్సరాల్లో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్, స్క్రీన్ చేసిన తర్వాత డిటెక్షన్ కనుక ఉంటే ఏమైనా వెంటనే ట్రీట్మెంట్కి సంబంధించి కూడా మనం టర్షరీ కేర్ కూడా మనమే తీసుకునే గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. దానిలో రిక్వెస్ట్, వాట్ ఎవర్ హెల్ప్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఫ్రమ్ ఇండో అమెరికన్ ఇన్స్టిట్యూట్, బసవతారకం ఇన్స్టిట్యూట్, ఐ విల్ బీ గ్రేట్ఫుల్. బికాస్ ఎంత చేసినా ఇప్పుడు వారు చెప్పారు మనం అందులో తెలంగాణలోనే 1,000 లేదా 1,500 మంది ఉన్నారనుకోండి, అప్రాక్సిమేట్గా అందరికీ మనం చేయలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే అంత 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 స్థాయిలో మన దగ్గర విస్తృతమైన సేవలు అందించే పరిస్థితి ప్రస్తుతం లేదు. కాబట్టి ఆ దిశగా కూడా సంయుక్తంగా ప్రైవేట్ సంస్థలు, ప్రభుత్వ సంస్థలు కలిసి సంయుక్తంగా జాయింట్ ఎఫర్ట్ చేస్తే తప్ప ఆ అవేర్నెస్ రాదు. రెండోది, బాలకృష్ణ గారి కంటే పెద్ద అంబాసిడర్ ఎవరు దొరకరు మీకు, ఎందుకంటే స్వయంగా వారి తల్లిగారిని, వారిని మాతృమూర్తిని కూడా వారు చూసినారు, వారి పడ్డ బాధ కూడా చూసినారు. కాబట్టి సెలబ్రిటీస్ కూడా ముందుకు వచ్చి క్యాన్సర్ విన్నర్స్ని, వీ టాక్ అబౌట్ క్యాన్సర్ సర్వైవర్స్, ఐ థింక్ దట్స్ అ వర్డ్ లేస్ విత్ అ లాట్ ఆఫ్ నెగిటివ్ కాన్నోటేషన్. ఐ థింక్ వీ షుడ్ స్టార్ట్ కాలింగ్ దెమ్ క్యాన్సర్ విన్నర్స్, క్యాన్సర్ని జయించిన వీరులుగా, క్యాన్సర్ని జయించిన వారిగా మనం కనుక మాట్లాడగలిగితే దాన్ని రిపీటెడ్గా సెలబ్రిటీ ఎండార్స్మెంట్స్ కూడా మీలాగా స్టార్ పవర్ ఉన్న వాళ్ళు మాట్లాడితే ఇంకా కూడా బాగుంటుంది అనేది ఇంకొక అభిప్రాయం. తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఇంకొక నిర్ణయం కూడా, ఎందుకంటే ఇది యాడ్హాక్ ఉండకూడదు. ఇప్పుడైనా ప్రసాద్ గారు చెప్తా ఉన్నారు, బాలకృష్ణ గారు మాట్లాడుతున్నప్పుడు, మంచి కార్యక్రమాలు చేసే సంస్థలు, ట్రస్టులు కానీ, ఇలాంటి ఉదాత్తమైన ఆశయంతో పెట్టిన ఆసుపత్రులు కానీ, లేదా ఇంకా చాలా ఆర్ఫనేజెస్ కానీ ఇంకా చాలా ఉన్నాయండి. వీటన్నింటికి కూడా ప్రభుత్వ పరంగానే ఒక నిర్ణయం తీసుకుని, ఎందుకంటే ముఖ్యమంత్రులు మారచ్చు, ప్రభుత్వాలు మారచ్చు, మంత్రులు మారచ్చు, కానీ మంచి పని చేసే వాళ్ళకి ప్రోత్సాహం మారకూడదు. ఆ ఉద్దేశంతో వారు చెప్పారు నాకు, గత ప్రభుత్వంలో 10 ఏళ్లలో 3 ముఖ్యమంత్రులను అడిగాము, మాకెవరు ఇవ్వలేదు అన్నారు. కేసీఆర్ గారిని అడగగానే వెంటనే ఇచ్చామన్నారు. కానీ కేసీఆర్ గారి తర్వాత ఈ ప్రభుత్వం పైన ఇంకెవరు వచ్చినా అలాంటి మంచి పనులు మాత్రం మారకూడదు. కాబట్టి వాట్ ఐ వుడ్ డూ ఫ్రమ్ దిస్ పోడియం ఇస్ యాజ్ సూన్ యాజ్ ఐ గో బ్యాక్ టు ఆఫీస్ ఐ విల్ ఎన్ష్యూర్ దట్ ఎ న్యూ కన్వర్సేషన్ ప్రొవైడింగ్ కంప్లీట్ ఎగ్జెంప్షన్ ఆఫ్ ట్యాక్స్ టు ఆల్ అండ్ ఆల్ ఆర్ఫనేజెస్. బాలకృష్ణ గారి ప్రయత్నం వల్ల చాలా మందికి లాభం ఉంటుంది. దీనివల్ల ఏం మారినా కూడా ఇలాంటి మంచి మంచి ఆలోచనలు మారకూడదు. కాబట్టి తీసుకుంటానని చెప్పి కూడా వారు తెలియజేస్తూ, ఇంకా చివరిగా చాలా చాలా విషయాలు చెప్పారు. ఎందుకంటే ఇంకా మరి లైక్ ఐ సెడ్, సెంథిల్ అండ్ ఎడ్యుకేటెడ్ ఆల్ ఫస్ట్ టుడే యూనో హీ సెడ్ బంచ్ ఆఫ్ థింగ్స్ అబౌట్ హారోస్కోప్ అస్ వెల్. ఇదైతే నేను ఎక్కడ వినలేదు, జాతకాలు కలుస్తాం లాంటివి ఎక్కడ వినలేదు. బట్ సెంథిల్, ఐ షుడ్ యాక్చువల్లీ హ్యావ్ అన్ ఆఫ్లైన్ కాన్వర్సేషన్ విత్ యు, గెట్ సమ్ పాయింటర్స్ ఆల్సో. ఓన్లీ సే వన్ థింగ్ బిఫోర్ ఐ క్లోజ్ అవుట్. నా పేరు 1976లో పెట్టారు. సరే, పేరు నందమూరి తారక రామారావు గారి పేరు మీద పెట్టారా, ఇంకోలాగా పెట్టారా అన్నది పక్కన పెడితే, నేను బాలకృష్ణ గారికి, ఈ కార్యక్రమం చూస్తున్న వాళ్ళందరికీ మాత్రం ఒక్క మాట మాత్రం ఇస్తాను, తారక రామారావు గారి పేరు చెడగొట్టే పని మాత్రం ఎట్టి పరిస్థితులు వచ్చాను నిలబెట్టే పని చేస్తాను, చేయగలిగితే నిలబెట్టే పని చేస్తాను, చెడగొట్టే పని మాత్రం చేయను, అది మాత్రం పక్క అని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళీ